చూసారా నేను జస్ట్ ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాను అంతే అండ్ రెండు మూడు టేబుల్ స్పూన్స్ ఆఫ్ బాస్మతి బియ్యాన్ని నీళ్ళలో నానబెట్టి పెట్టాను బాస్మతి బియ్యం ఇది అండ్ ఇక్కడ 10 జీడిపప్పు ఒక 7-8 బాదం పప్పు తీసుకున్నాను 4-5 యాలక్కాయలు తీసుకున్నాను అండ్ ఇది నట్మెగ్ జాజికాయ అంటారు కదా ఎంత చిన్నదంటే నా వేలు మీద పెడతా చూడండి మీకు అర్థమవుతుంది ఇదిగోండి మన చూపుడు వేలలో సగం వచ్చింది చూపుడు వేలలో ఒక పార్ట్లో సగం వచ్చింది అంత చిన్నది తీసుకోండి లేదంటే పెద్దది ఉంటే కనుక 4 వంతులు చేసుకొని ఒక్క వంత వేయండి ఇది ఎక్కువ వేసారంటే చేదు వస్తుంది ముందే చెప్తున్నా అండ్ ఒక్క కప్పు షుగర్ అంటే అర లీటర్ పాలకి 75 నుంచి 100 గ్రాములు షుగర్ పడుతుంది ఎందుకంటే షుగర్ ఎక్కువ అయిపోతే స్వీట్ ఎక్కువ అవుతుంది అండ్ ఒకవేళ మీ ఇంట్లో స్వీట్ ఎక్కువ తింటే షుగర్ ఎక్కువ వేసుకోండి మోతాదుగా ఉండాలి కమ్మగా ఉండాలంటే మాత్రం జస్ట్ 75 గ్రామ్స్ మాత్రమే వాడండి దట్స్ ఆల్ అండ్ ఇంగ్రీడియంట్స్ మరి షల్ వి షురు నెయ్యి కూడా యాడ్ చేస్తాను మధ్యలో చూస్తూనే ఉండండి మీరు నేను ఒక గ్లాస్ జార్ తీసుకున్నాను మీరు ఏం టెన్షన్ అవ్వకండి ఇది ఎక్కడ పగిలిపోతుందో అని చెప్పి దాంట్లో మనము ముందే అనుకుని పెట్టుకున్న 1/2 లీటర్ మిల్క్ పోసేసాను చూడండి ఇప్పుడు లెట్ ఇట్ బాయిల్ ఇది ఉడికొచ్చే వరకు ఒకసారి ఆగండి ఇప్పుడు నేను ఈ సగ్గు బియ్యాన్ని షుగర్ని పక్కకు పెట్టేస్తున్నాను మన దగ్గర ఏమున్నాయి ఇంకా మిగిలినవి మనం కొద్దిగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది ఈ జీడిపప్పు బాదం పప్పు ఉన్నాయి అండ్ ఈ యాలక్కాయలు నట్మెగ్ వీటన్నిటిని నేను కచ్చపచ్చగా మరి ఈ పేస్ట్లా కాకుండా గ్రైండ్ చేసుకొస్తాను వెయిట్ చేయండి ఇదిగోండి నేను సగానికి నిలిపోస్తున్నా సగ్గు బియ్యం ఉడకడానికి చాలా టైం పడుతుంది అందుకని ఈ లోపు నేను పక్కకి సగ్గు బియ్యం ఉడకబెట్టుకుంటాను ఇప్పుడు నీకు పోసిన పాలు పోసినట్టే ఉంటే సగ్గు బియ్యం ఉడికిపోతాయి టిప్ లేకపోతే ఉత్తగా ఆవిరైపోతాయి పాలు ఇదిగోండి చూసారా మనం నానబెట్టి 10 నిమిషాల నుంచి ఉడకబెడుతున్న సగ్గు బియ్యం ఇందులో పోసేస్తున్నాను అండ్ ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకొచ్చాం కదా ఇందాక చూపించాను కదా జీడిపప్పు యాలక్కాయలు మన బాదం పప్పు మన బాస్మతి రైసు ఆ మిక్స్చర్ ఇది ఇట్లా ఇంత కచ్చపచ్చగా ఉండాలి అంటే ముక్కలు కనపడాలి సో దీన్ని కూడా వేసేస్తున్నాను ఇది చాలా ఈజీ చాలా టేస్టీ అండి దీంతోపాటు ఇట్లా ఉడకనిద్దాము దీంట్లో మీకు కొంచెం చిక్కబడినట్టు అనిపిస్తే పాలు ఎప్పటికప్పుడు యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం కానీ ఇలా కూడా ఒక 10-15 నిమిషాలు ఉడకాలి ఎందుకంటే మన బియ్యం ఉడకాలి ప్లస్ సగ్గు బియ్యం హాఫ్ బాయిల్ అయిందంటే మిగతా బాయిల్ ఇందులో అవుతుంది సో దట్ ఆ పాలకి అద్భుతమైన టేస్ట్ సంతరించుకుంటుంది నేను సిమ్లో చేస్తున్నాను ఇది మొత్తం సిమ్లోనే పెడుతున్నాను ఉడకనిస్తాను నేను అస్సలు పంచదార ముందే వేయట్లేదు గమనించారా మీరు వేయకూడదు ఎందుకంటే ఇంతసేపు పంచదార ఇందులో కలిపి ఉడికితే తీగ పాకంలాగా వస్తుంది అవసరం లేదు ఒక్కొక్కసారి పాల క్వాలిటీని బట్టి మన పంచదార వేయగానే విరగచ్చు కూడా కాబట్టి నేను పంచదార పక్కకు పెట్టాను అవసరమైనప్పుడు వాడతాను చూడండి ఇలా ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి దాదాపు 10-15 నిమిషాల నుంచి ఉడికిందండి ఇందులో మనకి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం సగ్గు బియ్యానికి మాత్రమే అది ఇట్లా చూడండి వాటర్లో అయినా మనకి తెల్లకి కనిపించాలి పాలల్లో కూడా పాలు కనిపించాలి ఆ సగ్గు బియ్యం గింజలో మనకి ఆ తెలుపు అనేది కనిపించకూడదు ఇదిగోండి మీకు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది చూడండి సో సగ్గు బియ్యం కూడా ఉడికింది కాబట్టి ఇది మనకి అయిపోయినట్టే మనం 1/2 లీటర్ పాలు పోసాం 1/2 లీటర్ పాలు అలాగే ఉన్నాయి చూసారా దాని కారణం ఏంటంటే మనం సగ్గు బియ్యం నీళ్ళల్లో ఉడికించి తీయటం ఒకటి అండ్ ఇది సన్న సగం మీద మంచిగా మగ్గింది చాలా టేస్ట్గా ఉంటుంది సో నేను ఈ టైంలో జస్ట్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి మన ఇష్టం అండి టేస్ట్ కావాలనుకునే వాళ్ళు నెయ్యి ఎక్కువ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే మనము జీడిపప్పు అవన్నీ నేతిలో వేయించకుండా గ్రైండ్ చేసాం కదా లేకపోతే వేయించి కలుపుకున్నట్టయితే ఇప్పుడు బాగుంటుంది నెయ్యి కలిపాను స్టవ్ బంద్ చేసినాక మనం తీసి పెట్టుకున్న 1 కప్ షుగర్ కలిపేస్తున్నాం నేను 1 సెకండ్ కూడా రిస్క్ని బేర్ చేయడానికి సిద్ధంగా లేను పాలల్లో మనం గింజల్లో కానీ దేనిలో కానీ లైట్గా ఉప్పుకుంటే మనం పొయ్యి మీద ఉండగానే కనుక ఒకవేళ వేసేస్తే ఇరగొచ్చు అందుకని నేను షుగర్ ఎప్పుడు లాస్ట్ కలుపుతాను ఇది కుంకుమ పువ్వు జస్ట్ 2-3 రెక్కలు అది కూడా వేసేస్తున్నా సూపర్ స్మెల్ సూపర్ టేస్ట్ ఇదండి మన సాబ్దానా ఖీర్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ సింపుల్ వే ఆఫ్ డూయింగ్ బట్ టేస్ట్ మాత్రం యమ్మీయస్ ఒక బ్యూటిఫుల్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని ఇది మనం డిన్నర్ అవ్వగానే లంచ్ అవ్వగానే లేకపోతే ఎవరైనా వచ్చినప్పుడు పెడితే చాలా టేస్టీగా ఉంటుంది దే ఫీల్ వెరీ హ్యాపీ ఈ టేస్ట్కి ఫిదా అయిపోతారు మీకు ఇందులో మనం కొంచెం సొరకాయ గీర్ వేసామనుకోండి సొరకాయ ఖీర్ కూడా అవుతుంది దట్స్ ఆల్ ఫర్ టుడే సో ఒక మధురమైన స్వీట్ని మీకు పరిచయం చేసిన ఆనందంతో నేను బై బై చెప్తున్నాను అండ్ రేపు మరొక అద్భుతమైన స్నాక్ వెరైటీతో మీ ముందుకు వచ్చేస్తాను